हेलो हाय वेलकम टू माय चैनल स्निग्धास क्विजीन इवान मनम ई वीडियो एंतो सिंपल एंड ईजी गा चेसुकुने दिवाली स्पेशल वेज थालीनी एला चेसुकोवालो चूद्दाम बैचलर्स अयिना कोत्तगा नेर्चुकुनोलना एंतो ईजीगा चेसुकोवच्चु मुंदुगा दद्दोजनम पुलिहोर परवानम कोसम राइस नी बॉइल चेसुकुंदाम नेनु ई कप तो 3 कप्स राइस तीसुकुन्नानु राइस नी 2-3 टाइम्स वाश चेसुकुनी 6 कप्स वाटर पोसुकुनी मीडियम फ्लेम लो 2 विजिल्स वच्चे वरकु कुक चेसुकोंडि రైస్ కుక్ అయ్యే లోపల మనం ఆలూ మటర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు చూసేయండి ముందుగా కర్రీ కోసం ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకొని పేస్ట్ చేసుకుందాం అలానే ఇందులో నేను అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పేస్ట్ ఉంటే అదే యూస్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి అంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవడం కోసం ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ salt యాడ్ చేస్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను మసాలా అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ని యాడ్ చేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక 4-5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఆయిల్ ఇలా తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అలానే 1/2 టీ స్పూన్ కసూరి మెతిని యాడ్ చేసుకోండి ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రోజన్ గ్రీన్ పీస్ ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ 1/2 కప్ దాకా ఫ్రోజన్ గ్రీన్ పీస్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందాక కుక్కర్ లో రైస్ పెట్టుకున్నాం కదా రైస్ అనేది కుక్ అయిపోయింది అలానే దాంతోపాటు నేను 2 మీడియం సైజ్ పొటాటోస్ని కూడా బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా ముక్కలుగా కోసుకొని కర్రీలో యాడ్ చేసుకోండి బాయిల్డ్ పొటాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొన్ని పొటాటోస్ని మ్యాష్ చేసుకోండి కొన్ని పొటాటోస్ని మ్యాష్ చేసుకోండి ఇలాగా అప్పుడు కర్రీ అనేది థిక్గా ఉంటుంది నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు మీరు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకోండి ఆలూ మటర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ముందుగా మనం 3 కప్స్ ఆఫ్ రైస్ ని బాయిల్ చేసుకున్నాం కదా అందులో 2 కప్స్ ఆఫ్ రైస్ ని తీసుకొని బాగా చల్లార పెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తద్దోజనం ఇంకా పరవాన కోసం ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం జీరా రైస్ అలానే కొబ్బరన్నం కోసం ఈ కప్ తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను 2 కప్స్ కి 3 కప్స్ వాటర్ వేసుకున్నాను అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి రైస్ కుక్ అయ్యే లోపల మనం పక్కనే బెల్లం పరవానం చేసుకుందాం కావాల్సిన పదార్థాలు చూసేయండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తో 2 కప్పులు పాలు పోసుకుంటున్నాను పాలు కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలా యాడ్ చేసుకుందాం రైస్ అనేది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఏ కప్తో అయితే మనం పాలు తీసుకున్నామో ఆ కప్ తోటే 1 కప్ బెల్లం పొడి తీసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు అదే కప్తో 1/2 కప్ పంచదార తీసుకున్నాను అంటే 1 కప్ రైస్కి 1/2 కప్ స్వీట్ తీసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో 3 ఇలాచీలు దంచుకొని వేసుకోండి ఇదంతా బాగా దగ్గరయ్యే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు పరవన్నాన్ని పక్కన పెట్టుకొని ఒక పాన్ తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను అందులో కొంచెం జీడిపప్పు అలానే కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను
ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పరవన్నంలో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. కొంచెం పలచగా ఉన్నా పర్లేదు, చల్లారక గట్టి పడిపోతుంది. బెల్లం పరవన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం కోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. దద్దోజనం కోసం ముందుగానే మ్యాష్ చేసుకుని చల్లారబెట్టుకున్న రైస్లో 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పాలు అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 3/4 కప్ మిల్క్ని యాడ్ చేశాను. ఒకవేళ మీ పెరుగు అనేది ఎక్కువ పుల్లగా ఉంటే ఫుల్గా 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. శనగపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కానీ 2 కానీ ఎండుమిరపకాయలు వేసుకోండి, అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పెరుగన్నంలోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం చల్లగా తినాలనుకున్న వాళ్ళు దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మన దద్దోజనం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐటెం మసాలా వడ కోసం కావాల్సిన పదార్థాలని చూసేయండి. ముందుగా మసాలా వడ కోసం 1 కప్తో 2 కప్పులు శనగపప్పు తీసుకుని 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. గ్రైండ్ చేసే ముందు 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ సైజులో 3 అల్లం ముక్కలు, అలానే 3 వెల్లుల్లి, 1 ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు శనగపప్పును అంతా ఇందులో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం. నేను ఇలా 2-3 టేబుల్ స్పూన్ శనగపప్పును పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మిక్చర్ని బౌల్లో తీసుకొని ఇందులో సన్నగా చాప్ చేసుకున్న మిరపకాయలు, అలానే మీడియం సైజ్లో చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వడలు లాస్ట్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. నిమ్మకాయ పులిహోర కోసం ముందుగానే బాయిల్ చేసిన రైస్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే ఈ సైజ్ నిమ్మకాయ. నేను 1 కప్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్తోటే 1/2 కప్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో తాలింపు కోసం 1 పాన్ పెట్టుకుని 1 నుండి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం పలుకులు వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వేరుచని పలుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో స్లిట్ చేసుకున్న మిరపకాయలు వేసుకోండి. మీకు కొంచెం ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ మిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే సన్నగా చాప్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని, ఫైనల్గా కొంచెం ఎండుమిరపకాయలు 2-3 ఎండుమిరపకాయలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని రైస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోండి. మీకు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. కొబ్బరి అన్నం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1/4 చెక్క కొబ్బరికాయను వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి అన్నం కోసం 1 పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలానే 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి.
మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అలానే రెండు మిరపకాయలు ఇంకా రెండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో సాల్ట్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నప్పుడు యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ మొత్తం కొబ్బరి యాడ్ చేయట్లేదు, ఒక 1/4 కప్ వరకు కొబ్బరి తురుమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు కొబ్బరి ఫ్రై చేసి వేసుకోవాలనుకుంటే తాలింపు వేసుకున్న తర్వాతే కొబ్బరిని యాడ్ చేసుకుని అప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు జీరా రైస్ కోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇప్పుడు జీరా రైస్ కోసం పాన్ హీట్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ బటర్ అలానే 1-2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రాగా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని మసాలా వడలు వేసుకుందాం. ముందుగా శనగపప్పు ఉప్పు పెట్టుకున్నాం కదా, దాంతో ఇలాగ మసాలా వడని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మసాలా వడలు రెడీ అయిపోయి ఇప్పుడు ఫైనల్గా మనం బూందీ రైతా చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చూసేయండి. బూందీ రైతా కోసం 1 కప్లో పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా బూందీ వేసుకోండి అండ్ అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బూందీ రైతా రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే దివాళీ స్పెషల్ వెజ్ థాలీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి గంట సింబల్ కొట్టండి. ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.